వైసీపీకి అధికార ప్రతినిధి లాగా అంటే మైకుల ముందు వాగడానికి ఒక అందమైన పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుందా అని చెప్తే ఈ మధ్య కాలంలో వైసీపీలో బాగా తిరుగుతూ ప్రతి నియోజకవర్గంలో బాగా ఎండనక వాననక తిరిగిన యాంకర్ శ్యామల గారికి కట్టబెడదామని చెప్పి కట్టబెట్టారు. బాగానే ఉంది అంతవరకు. ఈవిడ డ్యూటీ ఏంటి? తిట్టడం. ఒకసారి అంటే మైకుల మీద రోడ్డెక్కి తిట్టేయడమే అంతే. ఎక్కడ మైక్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి అవతల పార్టీని అంటే అధికారంలో ఉన్న పార్టీని టీడీపీనో లేకపోతే ఇంకా టీడీపీనే కదా అధికారంలో ఉంది లేదా బీజేపీనో తిట్టేయాలి. ఈవిడ డ్యూటీ అది. సో వాట్ ఎవర్, ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనము ఒక దానికి ప్రిపేర్ అయ్యి వచ్చాం. మనకు ఒక పోస్ట్ ఇచ్చారు, ఏం పోస్టు, ఇలా రావాలి కూర్చోవాలి, ఏం చేయాలి, ఆ ట్యాగ్కు ఉన్న సంబంధం ఏంటి, ఇట్లా మైక్ పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడాలి. ఓకేనా? అట్లా విరుచుకుపడడానికి రెడీ అయి మనం వచ్చినప్పుడు విమర్శలు వస్తాయి, ప్రతి విమర్శలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి, బూతులు కూడా వస్తాయి. కానీ మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. ఇప్పుడు బూతుల గురించి మాట్లాడుకుందాం. సీ, బూతులు మాట్లాడే వాళ్ళు నాట్ ఓన్లీ యాంకర్ శ్యామల, ఆఫ్కోర్స్ ఆవిడ బాధపడింది, రకరకాల చండాలమైన పదాలు వాడుతూ ఆమె నెంబర్ని సోషల్ మీడియాలో వేసి ఈవిడది ఈవిడిది అని చండాలంగా మాట్లాడుతున్నారు. దానికి నిజంగా అది బాధాకరమైన విషయమే, కాకపోతే ఈ బూతు వాళ్ళని నిజంగా పట్టించుకోకండి. ఎందుకంటే అదొక సపరేట్ జాతి. ఏదో ఎవడెవడు సుఖం కోసమో ఊరికే కనీసి చెత్తకుండీలో పడేస్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు ఎటు తేలక పెరుగుతూ ఉంటారు చూసారా, అడ్రస్ లేకుండా. అలాంటి వాళ్ళే నాగరికత లేకుండా ఇట్లాంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. ఎవరన్నా వస్తే బాడీ షేమింగ్లు చేయడం, వాళ్ళకి వావి వరస ఏమీ ఉండవు, తల్లి చెల్లి ఏమీ ఉండవు. అందుకని అందరు ఈ బూత్ కామెంట్లు పెట్టే వాళ్ళందరిది ఒక సపరేట్ జాతి. వాళ్ళు అలాగే బూతులు పెడతానే ఉంటారు, వాటి గురించి మనం మాట్లాడొద్దు. బికాజ్ మనం సోషల్ మీడియాకి వచ్చి మనం ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నామంటే అన్నీ వస్తాయి, తీసుకోవాలి, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము అంతే ఇంకా. సో యాంకర్ శ్యామల నిజంగా ఆ విషయంలో బాధపడ్డావు, నాకు కూడా చాలా బాధేసింది. కానీ మన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి, అది మనం సరిదిద్దుకుంటే బెటర్. అది అక్కడికే వస్తా. ఇకపోతే సోషల్, నాట్ ఓన్లీ శ్యామల గారు, ఎవరైనా సరే బూతులు మాట్లాడే వాళ్ళు, బూతు కామెంట్లు పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే ఆ జాతి అంతే అది. వాళ్ళ మనం బతుకున్నంత కాలం ఆ జాతి కూడా ప్యారలల్గా బతుకుతానే వస్తుంది ఈ జన్మాంతం వరకు. సో డోంట్ కేర్. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు శ్యామల మాట్లాడిన మాటలు. సి, శ్యామల గారు, మీరు ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చారు అండ్ ఒక డ్యూటీ ఎంచుకొని మైక్ మీద ఏ అండానికి వచ్చినప్పుడు అవతలలు కూడా ఏ అంటారు, అప్పుడు మనం అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, సరే అది కూడా పద్ధతిగా ఉంటేనే లేదు, అది ఇట్లా అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, పట్టించుకోకండి, మరి ఎన్ని కేసులనే వేస్తాం. సో పిఠాపురం సమస్య గురించి మాట్లాడావు, ఆ లైంగిక వేధింపుల గురించి మాట్లాడావు, ఆ అమ్మాయిలపై అగాయిచ్యల గురించి మాట్లాడావు, గుడ్లవల్లేరు కాలేజ్ గురించి మాట్లాడావు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఒక పదాలు నువ్వు వాడే పదాల్లో తిక్కతిక్కగా ఉన్నాయి. ఏంటది, పిఠాపురంలో జానీలు ఎక్కువయ్యారు అన్నావు. జానీ అనే ఆయన ఒక మాస్టర్ రీసెంట్గా ఏదో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కోర్టులో తేల్చుకుంటారు తర్వాత సంగతి. అది తేలిందా లేదా అనేది పక్కన పెడితే ఎవరెవరు సపోర్ట్. ఇప్పుడు నేను కూడా అమ్మాయికే సపోర్ట్, జానీకేం సపోర్ట్గా మాట్లాడాలి, చాలా వీడియోలు చూడండి కావాలంటే. అయినప్పటికీ ఒకటి చెప్తున్నా, జానీలు ఎక్కువయ్యారనే పదం వాడకూడదు శ్యామల గారు. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు జనాల్లో మన డ్యూటీయే వాగుడు అయినప్పుడు ఆ వాగుడు ఎలా ఉండాలి అంటే వికృతంగా ఉండకూడదు, కొంచెం పద్ధతి పాడుగా ఉంటే అవతల వాళ్ళు కూడా విమర్శలు చేస్తారు, మీరు దానికి ప్రతి విమర్శ చేయొచ్చు, హెల్తీగా ఉంటుంది ఆ డిబేట్ అనేది. జానీలు ఎక్కువయ్యారు పదం చాలా తప్పు. నెక్స్ట్, మోక్షజ్ఞ ఏం చేశాడమ్మాయి నిన్ను అంటే ఏంటి, నీ పదం ఏంటంటే యాక్చువల్గా ఆ ఆవేశానికి వెళ్ళిపోయావు, నాకు అర్థమైంది. అయ్యే సినిమాలో నుంచి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇష్టం వచ్చినట్టు వాగుతారా, అది ఇది ఎల్ అనే పదాలు వాడతారా అని అన్నావు. అక్కడ వరకు బాగానే ఉంది. ఏ మీ పార్టీలో మాత్రం సినిమా హీరోయిన్లు పనిచేయలేదా, ఓకే పర్వాలేదు, జయసుధ గారు చేయలేదా, జయప్రద గారు చేయలేదా, కవిత గారు చేయలేదా, మరి వాళ్ళందరిని అలాగే అంటున్నారా, నన్ను మాత్రం ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలతో దూషిస్తున్నారు అన్నావు. అంతవరకు నీ ఆవేదన బాగానే ఉంది, నేను చెప్తున్నా కదా నిజంగా అది ఆవేదనే బాగానే ఉంది. అఫ్కోర్స్ ఆ విషయంలో నీకు న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉంది. నెక్స్ట్ వాడుతున్నావు చూడు ఒక పదం, ఇప్పుడు రేపు మోక్షజ్ఞ వస్తాడు, ఆయనకు కూడా ఒక హీరోయిన్ వస్తుంది, ఆ హీరోయిన్ గురించి కూడా ఇలాగే మాట్లాడతారా. ఏం మోక్షజ్ఞ ఎందుకు వచ్చాడమ్మా ఈ మధ్యలో, ఆయన ఏం చేశాడు నిన్ను? అసలు మోక్షజ్ఞ రావాలంటే ముందు బాలయ్య రావాలి. బాలయ్యే అంత ఇదిగా అంటే ఊరికే ప్రతి ఒక్కరు మీరు విమర్శలు చేసుకునే లిస్ట్లో బాలయ్య ఉండడు, ఎప్పుడూ ఉండడు. అండ్ ఇంతకుముందు నువ్వు చేసిన డ్యూటీ ఎవరు చేశారు, రోజా గారు చేశారు. ఆవిడనైతే 90 మంది
తిడుతూనే ఉంటారు, 10 మంది పోగొడతారు. ఆ 90 మందిలో 80 మంది బూతులే తిడతారు, బూతులు, బండా బూతులు. అయినా సరే మనం ఇక్కడికి వచ్చాము అంటే అన్నీ భరిస్తా ముందుకెళ్ళాలని గట్టిగా రాడ్డులాగా ఆవిడ కరాఖండిగా పోరాడింది. అఫ్ కోర్స్ మనం చూసాం సరే ప్రభుత్వ అధికారం లేదు, కొంచెం సైలెంట్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే వైలెంట్ అవుద్దేమో చూద్దాం. ఓ పద్ధతి అనేది ఉంది. ఆవిడ కూడా చాలాసార్లు బాధపడింది, ఏడ్చింది, చూసాం మనం. కానీ ఎంచుకున్న మార్గం ఏంటి, డైరెక్ట్ అటాక్ చేసినా సరే ధైర్యంగా చేసింది, గట్టిగా నిలబడింది. అండ్ దాంట్లో కూడా పెద్దగా ఏమి ఉండవు, లైక్ యూనో అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు, ఈవిడ అలాగే మాట్లాడుతుంది, ఒక రకంగా వెళ్ళిపోయింది ఒక ప్యారలల్ లైన్లో. కానీ ఇప్పుడు శ్యామల, నీకు సంబంధం లేని క్యారెక్టర్లన్నీ తీసుకొస్తున్నావు తెర మీదకి. అంటే నీకు సంబంధం అనే కదా, అసలు ఆ టాపిక్ కూడా సంబంధం లేని క్యారెక్టర్ మోక్షజ్ఞ. ఏదో చిన్న సినిమా మొన్న స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ పిల్లోడి లుక్ వెరైటీగా ఉంది, అంతకుముందు చూసిన లుక్ కంటే ఈ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒళ్ళు ఒడ్డు పొడుగు బాగున్నాడు, ఒళ్ళు తగ్గాడు, గ్లామర్ పెరిగింది, జుట్టు చక్కగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా గురించే మాట్లాడుకోవచ్చు. పోనీ బాగాలేదు, ఏది బాగాలేదు, పోస్టర్ బాగాలేదు, ఆయన ఒళ్ళు బాగాలేదు, జుట్టు బాగాలేదు, అది కూడా మాట్లాడుకో, నష్టమే లేదు. ఎవరు ఏమి అనరు. నీకు సంబంధం లేని రాజకీయాలు, సంబంధం లేని టాపిక్, సంబంధం లేకుండా ఎవడెవడెవడో నిన్నేదో అంటే, రేపు మోక్షజ్ఞ వస్తే, మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్ని కూడా అలా అంటావా అని ఒక మాట వదిలేసి, ఇంకా మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ ఎవరో మనకి తెలీదు, ఆయనకి తెలీదు, మొత్తం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఈవిడుంటే బాగుంటుంది, ఆవిడుంటే బాగుంటుంది అని. నువ్వేం చేసావంటే నిన్ను ఫాలో అయ్యే నీ పార్టీ వాళ్ళకి ఆ మంది ఉంటారు కదా కింద, వాళ్ళకు హింట్ ఇచ్చావు మోక్షజ్ఞ హీరోయిన్ని ట్రోల్ చేయండి అని. చూడు ఇండైరెక్ట్గా ఎంత పెద్ద విధ్వంసం అయితే. తప్పు చేయకూడదు. మనల్ని ఎవడన్నాడో, ఆ బాధ నీకెలా తెలుసో, రేపటి రోజు నువ్వు ఇంకో అమ్మాయికి లీడ్ ఇచ్చి వదిలేస్తున్నావు, రేపు ఆ పిల్లని కూడా అలాగే పిచ్చి పిచ్చి పదాలతో ట్రోల్ చేస్తాడు, దానికి కారణం మళ్ళీ నువ్వే అవుతావు. ఎందుకంటే మనకు సంబంధం లేని క్యారెక్టర్స్ని సంబంధం లేని ఇష్యూలోకి లాగి వాళ్ళ పేర్లు వాడి డ్యామేజ్ చేయకూడదు. ఇప్పుడే అంటే ఫస్ట్ సినిమా కాబట్టి సరే, ఏదేమైనా ఇక మీదటైనా సరే మాట్లాడే మాట్లాడవచ్చు. మనం మాట్లాడేదాన్ని నిజంగా పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. సినిమా నుంచి రాజకీయాలకు వస్తే ఇలా అంటారా అన్నావు, పిఠాపురం గురించి మాట్లాడావు, గుడ్లవల్లేరు గురించి మాట్లాడు, ఇంకేవేవో మాట్లాడావు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వీళ్ళకి ఇది లేదు అది లేదు అన్నీ చెప్పేసే, నష్టం ఏమీ లేదు, నీ డ్యూటీయే అది, నీకు మైక్ ఇచ్చిందే అందుకు, నీకు ఆ పొజిషన్ ఇచ్చిందే అందుకు, హ్యాపీగా ఎలగబెట్టుకో. కానీ సంబంధం లేని క్యారెక్టర్లను మాత్రం తెర మీదకి లాగి ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా వాగకూడదు. థ్యాంక్ యూ సార్.